ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓకే, మీరు చెప్పండి, ఎప్పుడు జరిగింది ఘటన, అసలు ఎందుకు జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, ఏంటండి? సోమవారం రోజు ఉదయం 4 గంటలకి ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది మనం అందరం కూడా దాన్ని తెల్లవారుజామునే మనం తెలుసుకున్నాము. ఏంటి అంటే ఇక్కడ శిక్షణ తరగతులు తీసుకొని మరీ ఇలాంటి యాక్టివిటీస్కి, ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్గొంటూ ఉన్నారు. ఏంటి విషయం అని అంటే, ఒకవేళ అంటే వాళ్ళ మత గురువులు, మనం చూసుకుంటే ఇస్లామిక్ సంబంధించిన మత గురువులు కూడా చాలా వరకు హిందువుల మీద పెద్ద నేషనల్ మీడియాలలో కూడా ఏం చెప్తా ఉన్నారంటే, రానున్న రోజులలో మేము కూడా ఈ దేశాన్ని మేము ఏలుతాము, ఖచ్చితంగా మాకు కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు మేము ఇంతకు మించి మేము ఏం చేస్తాము, హిందువులని తొక్కి పెడతాము, అనగబెడతాము అని అంటున్నారు. ఇది మనము మన భారతదేశము, మన హిందువులు ఇదంతా కూడా గమనించాలి. ఏం జరుగుతుంది అసలు, వీళ్ళకు శిక్షణ తరగతులు ఎందుకు జరుగుతున్నాయి, అసలు వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎంతసేపు ఎక్కడైనా ప్రాబ్లం జరిగింది అని అంటే బీజేపీ కావల్చుకొని ఇది మతతత్వము అని అంటున్నారు, కానీ బీజేపీయే ఇలాంటి విషయాలను ముందు పసిగట్టి పబ్లిక్కి తెలిసే విధంగా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ హిందువుల మీద దాడి జరిగినా, ఎక్కడ హిందూ దేవాలయాల మీద దాడి జరిగినా కూడా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది బీజేపీ పార్టీ. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడ వెళ్తూ ఉన్నారు, మిగతా పార్టీలన్నీ? ఇప్పుడు ఈ రోజు ఇలాంటి సంఘటన జరిగింది, ఇంత దుర్మార్గమైన సంఘటన. మొన్నటికి మొన్న 2 రోజుల వ్యవధిలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అమ్మవారి విగ్రహాన్ని, సిసి కెమెరాలని, కరెంట్ వైర్లు కట్ చేసి మరీ విగ్రహం ధ్వంసం చేయడం జరిగిందండి. మరి గత మళ్ళీ 2 రోజుల వ్యవధిలోనే ఈ విషయం జరిగింది. మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకు ఇట్లా మొద్దు నిద్రపోతున్నాము? హిందువులందరూ కూడా మేలుకోవాలి, తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్పాలి. ఇలాంటి శిక్షణ తరగతులు ఇక్కడ ఎక్కడ ఎలాంటి మతతత్వం లాంటివి జరిగినా కూడా వాటిని మనం ఫస్ట్ మనమే అరికట్టాలి. మనం అరికట్టిన తర్వాతనే పోలీస్ వాళ్ళకి అప్పచెప్పాలి, అది మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన ఎవరైతే పంపించారో, వాళ్ళు ఎట్లా పంపించారు, ఎందుకు పంపించారు, ఆయనకు ఎట్లా ధైర్యం వచ్చింది దాడి చేయడానికంటే, ఏం చెప్తారు? మనం చూసుకుంటే ఈ గుడి వెనకాలనే ఉందండి మస్జిద్ ఉంది. ఆ మస్జిద్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో 2 ఫ్యామిలీస్ ఉంటాయంట, ముస్లిం ఫ్యామిలీస్. కానీ ఇక్కడ దర్గా కట్టడము, దర్గాలో 30 మంది శిక్షణ తరగతులు తీసుకోవడము, అక్కడే స్టే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ దర్గాలో 30 మంది ఎందుకుంటున్నారు, ఎవరైనా కూడా, ఇప్పుడు మనమైనా కూడా గుడికి వెళ్తాం, పూజ చేసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతామండి, కానీ అక్కడే వండుకోం కదా మనము. ఎప్పుడైనా నవరాత్రులు జరిగినప్పుడు అమ్మవారి దగ్గర ఉంటాం. ఇప్పుడైతే ఎలాంటి యాక్టివిటీస్ లేవు, వాళ్ళకి ముస్లింలకు సంబంధించిన కూడా యాక్టివిటీస్ లేవు. అలాంటిది అక్కడ ఒక 30 మంది స్టే చేస్తున్నప్పుడు మరి ఈ నిఘా వ్యవస్థ ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ ఏమవుతుంది, పోలీస్ రక్షణ శాఖ ఇది ఎక్కడ పోతూ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు? ఎంతసేపు డ్రగ్స్ అంటారు, గంజా అంటారు, హైడ్రా అంటారు, ఇవి కాదండి. ఫస్ట్ మనం సేఫ్గా ఉండాలి కదా, మన ఊర్లో మన ఏరియాలో మనమే సేఫ్టీగా లేనప్పుడు నువ్వు ఇవన్నీ చేసి ఏం లాభం? ఫస్ట్ తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించాలి. ఇప్పటికీ కూడా ఆయన మొద్దు నిద్రపోతూ ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఆయన కుర్చీని కాపాడుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడే తప్ప, మరి హిందువులకి ఈ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇప్పటివరకు స్పందించలేదు. ఇంకోటి ఎండోమెంట్ మినిస్టరు మన కొండ సురేఖ గారు ఉన్నారు, మరి ఆమెకు ఎవరో పూలదండ వేసిరు అనే దాన్ని, గోరంత దాన్ని కొండంతది చేసి దాన్ని తీసుకెళ్ళి దేనికో పూసేసి సినిమా ఫీల్డ్ని అంత రచ్చరచ్చ చేసేసి అది ఆ విషయాన్ని పెద్ద గందరగోళం గబ్బు పట్టించింది. మరి నీ కళ్ళు కనబడతలేవా కొండ సురేఖమ్మ? ఈరోజు నీకు, నువ్వు ఒక హిందువే కదా, నువ్వు ఒక ఆడపిల్లవే కదా, నువ్వు తెలంగాణ బిడ్డవే కదా, నువ్వు పండుగలు వస్తే బోనాలు చేస్తావు, బతుకమ్మలు చేస్తావు, అన్నీ చేస్తావు కదా, మరి ఎండోమెంట మంత్రి అయ్యి ఉండి మరి ఏం చేస్తున్నావు, గడ్డి పనులు తుమ్ముతున్నావు అక్కడ ఇంట్లో కూర్చొని? ఒక్కరు రాలేదండి ఇప్పటివరకు, ఒక్క మంత్రి రాలేదు, ఒక్క నాయకుడు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పటివరకు కూడా మా బీజేపీ నుంచి అంతసేపు బీజేపీ వాళ్ళే వస్తూ ఉన్నారు, మరి మిగతా నాయకులందరూ ఏం చేస్తూ ఉన్నారు? అదే మేము చెప్పేది ఒకటే, హిందువులందరూ ఏకమైతేనే ఇంకొకడు మన వైపు చూడాలంటే కూడా భయపడతాడు. ఖచ్చితంగా ఈ విషయం, ఇలాంటి విషయాలల్లో పార్టీలకు అతీతంగా ఏకం కావాలి, ఏకమై కదలాలి. లేదండి, రాజకీయం బీజేపీ ఎప్పుడు చెయ్యదు. ఎందుకనంటే బీజేపీ ఎప్పుడు కూడా హిందుత్వానికి, సనాతన ధర్మానికి ప్రొటెక్ట్గానే ఉంటుందే తప్ప దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంటుందండి? మేము మా పార్టీ కాపాడేది హిందువులని, అలాంటప్పుడు దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా విషయాన్ని తప్పు కప్పిపుచ్చుకునే క్రమంలో ఇలాంటి అల్లర్లని లేవనెత్తి దాన్ని బీజేపీకి లేకపోతే వేరే డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతుండొచ్చు, అంతేగాని బీజేపీకి అయితే ఎలాంటి సంబంధం లేదండి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది అనేది ఒక చర్చ కాంగ్రెస్.
ఖచ్చితంగా అండి, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి, కుల గణాంకాలు కూడా జరిగినాయి, దాని తర్వాత డివిజన్స్ కూడా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి అని చెప్పినారు. ఏంటి అని అంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ చాలా విపరీతంగా పడతా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి రానున్న ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎలాగూ గెలవడు కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టి టాపిక్ డైవర్ట్ చేసి ఇట్లా ఈ విధంగా మరి గద్దె మళ్ళీ రాంగ్ రూట్లో గద్దెనెక్కాలని, ఎందుకంటే ఆయనకు అలవాటు ఎప్పటికప్పుడు అబద్ధాల హామీలు అబద్ధాలతోనే ఆయన గద్దెనెక్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇలాంటిది ఏమైనా ప్రయత్నం చేస్తుండొచ్చు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి అబద్ధాలను కానీ మన హిందూ సమాజం కానీ ఏకం కావాలి, సంఘటితం కావాలి. ఖచ్చితంగా మనం గమనించాలి, మనం మనకేం జరుగుతుంది, మనలో మనకి ఇబ్బందులకు గురి చేసి మరి మనల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీట్లు ఈ రోజు జరిగేది రేపు ఎలక్షన్స్కి సీట్లు నాయకులు కాదండి, ఫస్ట్ ప్రజల రక్షణనే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి.